సమయంలో ఆయన ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోయాడో సరిగ్గా అదే సమయంలో ఇక్కడ ధర్మరాజు గారు ఎదురు చూపులు చూస్తున్నాడు వస్తాడు ఈ వెళ్ళినటువంటి యాజమాన్యులు ఏదైనా ఒక వర్తమానం తెలియజేస్తారేమో అని ఎదురు చూస్తుండగా ఆ బ్రాహ్మణుడు వచ్చింది లేదు ఏ వర్తమానం వచ్చింది లేదు అప్పుడు అనుకున్నాడు ధర్మరాజు ఏది ఏమైనా జరగాల్సిన కార్యాన్ని స్వామి వారు తప్ప ఎవరు నెరవేర్చలేరు వెళ్ళినటువంటి యాజమాన్యం కూడా రాలేదు ఏ విషయమూ తెలియలేదు తమ్ముడు చెప్పండియ్యా ఏముంది నాయన మనం పంపించినటువంటి దూత ఇంకా రాలేదు అందుకనే నువ్వు ఒక పని చేయి ద్వారకా నగరానికి వెళ్ళి మనకు తల్లి తండ్రి గురువు దైవము బంధువు స్నేహితులు సమస్తము తానే మనకు కొంత చక్కగా ఉండేటటువంటి వాసుదేవుని సందర్శించి విషయాన్ని వివరించి ఆ స్వామి వారికి వెళ్ళిపెట్టుకురా ఓ అలాగే నేను చెప్పాలే కానీ ద్వారకటే కదా ఆమెకే కానీ నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి అక్కడ అన్నగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి రథం మీద దేవుడా
అయిన దేవుడే గెలుస్తాను అని దుర్యోధన చక్రవర్తి గర్వంతో గర్వీయుడుతో ఆనందపురాను బయలుదేరి ద్వారకా నగరం వైపు వస్తున్నాడు అక్కడ శ్రీకృష్ణ స్వామి వీళ్ళిద్దరూ రావడాన్ని గమనించాడు ఒకవైపు అర్జునుడు మరొక వైపు దుర్యోధనుడు స్వామి ఏం చేస్తున్నారండి అక్కడ ఆయనకుండేటటువంటి 8 మంది భార్యలు కృష్ణుడిని పేరు కృష్ణ అని పేరు పెట్టుకుంటే అంతమంది భార్యలు వస్తారంటే మీరు పెట్టుకోండి అందరూ ఏమి పెళ్లి చేసుకున్నా 16,000 మంది గోపికలు అమ్మ రాధాదేవి ఈ వీరందరితో కూడా ఆయన తిరుగుతున్నప్పుడు ఎలా ఉండేవాడు తామరాపు మీద నీటి మట్టిలో ఉండేవాడు కాబట్టి అలాంటి శ్రీకృష్ణ స్వామి తన భార్య సత్రాజిత్తుకు కుమార్తె అయినటువంటి సత్యభామాదేవితో కలిసి హాయిగా ఏకాంత విహారం చేస్తున్నారండి స్వామి వారు